మిత్రులారా, నేడు మీకు నేను ఒక ప్రత్యేక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. అదే అభిమానుల అల్లరి, కుర్ర చేష్టలు, యవ్వనంలో జరిగే యాక్టివిటీస్. 1977 చాణక్య చంద్రగుప్త అనే సినిమా రిలీజ్ అయ్యింది. మీకు తెలుసు అందులో నాగేశ్వరరావు, రామారావు, శివాజీ గణేషన్ మంచి స్టార్ కాస్టింగ్తో వచ్చి ఒక రకంగా ఆడింది. ఫస్ట్ రిలీజ్ మామూలుగా ఈ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నటించిన సినిమాల్లో థియేటర్లు పంచుకుంటాం, మీరు నువ్వు ఈ థియేటర్కి వెళ్ళు, నేను ఈ థియేటర్కి వెళ్తాను. కానీ అదే సినిమా సెకండ్ రిలీజ్లో ఒకే థియేటర్లో వేశారు. మార్నింగ్ షోకు నాగేశ్వర ఫ్యాన్స్, రామారావు ఫ్యాన్స్ వెళ్ళారు. వాళ్ళు ఏం చేస్తారు, థియేటర్ యజమాని మీరు ఇటు వెళ్ళి కూర్చుంటే వాళ్ళు అటు వెళ్ళి కూర్చుంటారని వేరే ఒక్కొక్క చోట నాగేశ్వర ఫ్యాన్స్కి ఒక సైడు, రామారావు ఫ్యాన్స్కి ఒక సైడ్ కూర్చోబెట్టారు. అందులో నేను ఉన్నాను. తర్వాత ఫస్ట్ హాఫ్లో ఈ నందుని సినిమా సీన్, నందుని యొక్క 9 మంది ఈ చాణిక్యుని కొట్టి అవమానపరిస్తే అతను తన ఎంటుకల ముడి వేసుకోకుండా అలాగే వదిలేసి, నేను మీ అంతం చేసే వరకు నేను ఈ ముడి వేయను అని చాణక్య శపథం చేస్తే, అప్పుడు ఈ రామారావు ఫ్యాన్స్ అంతా ద్రౌపది 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 అని అరిచారు. ఒక్కసారిగా నాగేశ్వర ఫ్యాన్స్లో కోపం ప్రీతంగా వచ్చింది. అలాగా చూడు మిమ్మల్ని ఏం చేస్తామని చెప్పి ఇంటర్వ్యూలు అవుతూనే మనిషికి 5 పైసలు కలెక్ట్ చేసి ఇంతగా ఇంత చిల్లర కలెక్ట్ చేసి పెట్టుకున్నాం. వాళ్ళకి అర్థమవుతుంది ఏం జరగబోతున్నదో. విషయం ఏంటంటే సెకండ్ హాఫ్లో ఎన్టీ రామారావు, అదే చంద్రగుప్తుడు చాణిక్యుని కాళ్ళు ముక్కే సీన్ ఉంది. అంటే ఎన్టీ రామారావు నాగేశ్వరరావు కాళ్ళు ముక్కే సీన్ ఉంది, మాకు తెలుసు, ముందే చూసాం కదా. ఆ కాళ్ళు ముక్కేటప్పుడు ముక్కు కాళ్ళని ఆ చిల్లరంతా థియేటర్లో చల్లేదానికి ప్లాన్ చేశాం. అది గమనించారు వాళ్ళు. వేసాం, కాచుకొని ఉండాం, వస్తున్నాడు సీన్ వస్తున్నది. ఒక్కసారిగా గురువర్య అంటూ సీన్ స్టార్ట్ అయింది. సీన్ స్టార్ట్ అయితే ఏముంది అక్కడ, ఇంకా ఒక్కసారిగా చిల్లర ప్రీతంగా వేశాం. చిల్లర వేసిన తర్వాత ఇటు చూస్తే జంప్, ఒక్క రామారావు అభిమాని కూడా లేరు. ఇలాంటి చేష్టలు మనం నాగేశ్వర రామారావు అభిమానుల్లో ఉండేవి ఆ రోజుల్లో. ఇట్లు మీ కేపీ ఇబ్రాహీం.